మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభోదయం. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కావలి నిర్వహిస్తున్న ఉదయకాల ఆరాధనకు మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మనమందరము ఉదయమునే లేచి కుటుంబంగా ఏక మనసుతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుని వాక్యమును ధ్యానించి దేవుని ప్రార్థించి దేవుని దీవెనలు పొంది దేవుని శక్తితో మన రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. రండి, కుటుంబ ఆరాధనలో పాల్గొందాం. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కావలి వారి కుటుంబ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అమలారా, అయ్యలారా, మన పడకల నుండి లేచి ప్రభుతో మన దినమును మన కుటుంబమును ప్రారంభించుట ఆశీర్వాదకరమని భావించి ఈ మీడియా ద్వారా, టెడ్డి టీవీ ద్వారా మీ మధ్యకు మేము వస్తూ ఉన్నాం. లేండి, లేచి దేవుని సన్నిధిలో మనల్ని మనము కనపరుచుకొని ఈ యొక్క దేవుడిచ్చిన ఈ దినమందు సంతోషించి ఆయన సన్నిధిలో ఉల్లాసిద్దాం. ప్రతిదేవం బిడ్డార, ప్రారంభ ప్రార్థనతో ఈ కుటుంబ ఆరాధనను ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, మరొక శ్రేష్టమైన దినమును మా కొరకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి యువ తండ్రి దినమును చూడ్డానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. సహాయం చేశారు ఈ దినమును నాయన, నీ సన్నిధితో ప్రారంభించబోతుండగా ఈరోజంతా కూడా ఈ కుటుంబ ఆరాధనలో కూడా మీరే ఉండి మహిమ తెచ్చుకుంటారని ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నా అమ్మ తండ్రి, ఆమేన్. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లరో, సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లరో, నిర్వహించును దాసభారం, నిర్వహించును దాసభారం, నిత్యమెల్ల శక్తుని స్తోత్రం.
నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. ప్రతిదేం బిడ్డారా, మీ దగ్గర బైబిల్ ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 8వ కీర్తన మా మధ్యలో శ్రీ పిఎల్ ప్రభుదాస్ గారు సంఘ వైస్ చైర్మన్ గారు ఉన్నారు. వారు వచ్చి ఈ సమయంలో మనకు దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుటలో సహాయం చేస్తారు. వారు ఒక వచనం చదువుతూ ఉండగా కుటుంబంగా వారితో కలిసి రెండవ వచనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 8వ కీర్తన చదువుకుందాం. మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలను ఒకసారి తెరచి చూడండి. నేను ఒక వచనం చదువుతూ ఉంటాను, రెండవ వచనము మీరు చదవాలని కోరుతున్నాను. దావీదు రాసినటువంటి 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధుల నుండి బాలుల యొక్కయు తంటి పిల్లల యొక్కయు స్తుతుల మౌనమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషులు జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించి వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. చివరి వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం, 9వ వచనాన్ని. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చదువుబడినాం దేవుని వాక్యమును బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మా మధ్యలో శ్రీమతి శాంతి ప్రభుదాస్ గారు ఉన్నారు. వారు వచ్చి నేటి వాక్య నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, ఈ ఉదయకాలం తండ్రి నీ పాద సన్నిధికి వచ్చి నీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. మా సంఘాన్ని తండ్రి ఎంతగానో అభివృద్ధి పరుస్తున్న విధానాన్ని బట్టి మీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఉదయకాలమున తండ్రి వాక్యం చెప్పబోతున్నటువంటి నీ బిడ్డను తండ్రి నీ బోరగా వాడుకునే తండ్రి, ఆ వాక్యం తండ్రి మా హృదయాల్లో ఫలించులాగున మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదిస్తారని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్య నామమును బట్టి అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన క్రీస్తులో మిమ్మలను బలపరచుటకు బలహీనుడైన నన్ను బలపరిచే ఈ ఉదయకాలమున ఈ కుటుంబ ఆరాధనలో మీతో క్లుప్తమైన దేవుని సందేశాన్ని కీర్తనల గ్రంథము 8వ కీర్తనలో నుండి మీతో మాట్లాడుటకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదువుబడిన వాక్య భాగంలో మేము చూచినప్పుడు దేవుడు యొక్క ఉన్నతమైన సృష్టిని గురించి తెలియచేస్తూనే కీర్తనకారుడు మనిషిని
జ్ఞాపకం చేసుకోవడానికి, దేవా సృష్టికర్త, సర్వలోకమును సృష్టించిన వాడా, సర్వలోకముని నోటి మాట ద్వారా సృష్టించబడగా ఇదిగో ఈ అల్పుడైన మానవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అని కీర్తనకారుడు మానవుని యొక్క స్థితిని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన అదృశ్యమైన స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్న దేవుడు ఆయన. ఈయన మానవులమైన మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కీర్తన 8వ కీర్తనలో మనం చూసినట్లయితే దైవ సంబంధమైన అద్భుతమైన విషయాలను ఇక్కడ మనం చూడొచ్చు. దేవుడు సృష్టి కన్నా గొప్పవాడని కీర్తనకారుడు దేవుని సృష్టిస్తూ ఉన్నాడు. సర్వము ఆయన వలన, ఆయన యొక్క మహిమను కనపరచుచూ ఉన్నాయట. సమస్తమును ఆయన జరిపించి ఉన్నాడట. ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడైన వాడు. అయితే ఈ దేవుడు నిన్ను నన్ను ఈ ఉదయకాలమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ సృష్టిని మనం చూచినప్పుడు, నీ కళ్ళతో, నీ తలంపులతో, నీ మాటలతో నువ్వు చూచినప్పుడు ఇదిగో ఈ సృష్టి అంతా కూడా నీకన్నా ఘనమైనదిగా కనపడుతుంది, నీకన్నా ఉన్నతమైనదిగా కనపడుతుంది, నీకన్నా అద్భుతమైనదిగా ఈ యొక్క సృష్టి కనపడుతుంది. అయితే ఆ సృష్టి అంతటిలో కూడా దేవుడు, దేవాది దేవుడు, ఆ శ్రేష్టమైన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నిన్ను దర్శించాలనుకుంటూ ఉన్నాడు. ఏంటయ్యా, నేను ఏ పాటి వాడని తండ్రి, నేను ధూళి వంటి వాడని కానా, ఇదిగో నా జీవితం ఏ పాటిది తండ్రి, ఉదయమున కనపడి సాయంత్రమున వాడిపోవు గడ్డి పువ్వు లాంటి కదా నా జీవితం, ఇదిగో మేఘములు విడిపోయి మాయమయ్యబట్లు వెళ్ళిపోయే జీవితము కదా ఈ మానవుని జీవితం. ఈ మానవుడు ఎంతగా తన జీవితాన్ని గొప్పగా ఎంచుకున్నా కానీ మానవుల్లో ఏ మాత్రము నాయన తన జీవితంలో ఇదిగో నాయన ఎటువంటి ఆధిక్యత కానీ బలము కానీ లేదు తండ్రి. అయితే ఈ మానవునికి దేవుడు అంత శ్రేష్టమైన విలువ ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే, ఓ ప్రియ బిడ్డ, నువ్వు దేవుని ద్వారా జరిపించబడ్డావు. ఇదిగో సర్వ సృష్టి కూడా నోటి మాట చేత సృష్టించబడితే నీవు మాత్రం తన సహస్తాలతో నిన్ను సృష్టించాడు. తన చేతి పనితో నువ్వు సృష్టించబడ్డావు. ఆయన నీలో ఇదిగో జంతువులు కలుగునుగాక అంటే జంతువులు కలిగాయి, ఇదిగో పక్షులు కలుగునుగాక అంటే పక్షులు కలిగాయి, ఇదిగో జలములలో జలచరములు కలుగునుగాక అనగానే జలచరాలు, చేపలు, తిమింగలాలు ఎన్నో ఏర్పడ్డాయి. అయితే మానవుణ్ణి ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రం బైబిల్ అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తుంది. అదేంటంటే, ఆయన మట్టిని తీసుకొని బొమ్మను చేసి ఆ బొమ్మకు ఇదిగో ఆయన జీవాయువు ఊదగా దేవుడు జీవాత్మ ఆయనని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంత శ్రేష్టమైన ఈ యొక్క సమయాన్ని నేను మీ ముందు తీసుకొస్తూ ఉన్నాను. ఇంత విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. దైవికమైన విషయం, దేవుడు మనిషిని సృష్టించి ఉన్నాడు. ఈ సృష్టించిన మనిషిని తన పోలికలో, తన సారూప్యంలో సృష్టించుకున్నాడు. ఇదిగో సర్వ సృష్టి అంతటిని కూడా వాని పాదముల కింద ఉంచాడట. ఎంత గొప్ప అధికారం ఇచ్చాడండి దేవుడు సర్వ సృష్టి. ఈరోజు మనుషులు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారేమో కానీ ఆ సృష్టిని మానవుని కాళ్ళ కింద, పాదముల కింద ఉంచాడట. అందుకే మీరు గమనిస్తూ ఉన్నారా, ఈ యొక్క ఈరోజు నువ్వు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు మనిషి కన్నా బలమైన జంతువును సాధు చేసి తన పని కొరకు వాడుకోగలిగిన ఆధిక్యత ఒక మానవునికి ఇవ్వబడింది. మీరు ఎక్కడైనా గమనించారా, ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా మానవుణ్ణి బానిస చేసుకొని వాడుకున్నది చూసారా? లేదే, మానవుడు మాత్రమే తన జీవితంలో ఆయన సింహమును సాధు చేయగలడు, ఇదిగో ఏనుగును సాధు చేయగలడు, ఇదిగో ఎద్దును సాధు చేయగలడు, ఈ తిమింగలమును సాధు చేయగలడు. తనకు ఇవ్వబడిన ఈ లోకంలో ఇవ్వబడిన పశువులను, పక్షులను, సమస్తమును సాధు చేసుకొని
తన పెంపుడు జంతువులుగా పెంపుడు పక్షులుగా పెంచుకోగలిగిన ఆధిక్యత ఒక మనిషికి ఇవ్వబడింది. మనిషికి దేవుడు అంత ఆధిక్యతనిచ్చాడు. అయితే ఒక సమయం వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా, మానవులమైన మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉంటున్నప్పుడు, చచ్చిపోయాం, దేవుని స్వరూపం దేవుని ఆనవాలు మన జీవితాల్లో లేకుండా పోయినప్పుడు, ఇదిగో దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను దర్శించే రోజు ఒకటి వచ్చింది. దేవుడు నిన్ను దర్శించాడని, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడని, ఇదిగో తన పోలికలో తన స్వరూపంలో దేవుడు నిన్ను చేసుకుని ఉండగా ఆ పాపమును బట్టి ఆ పోలికను ఆ స్వరూపమును పోగొట్టుకొని పాపం వల్ల జీతం మరణమునకు నీవు నేను పాత్రులమై ఉంటుండగా ఆ దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దేవుడు నిన్ను నన్ను దర్శించాడు. ఈరోజు నిన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారో చేసుకోరో తెలియదు, కానీ నిన్ను సృష్టించి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు ఈ ఉదయ కాలమున నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నిజమే, 2000 సంవత్సరాల క్రితం నీ నా పాప విషయమై మరణము పొందుటకు ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు చనిపోయి మన కొరకు ఆయన ఎంత విలువనిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. సృష్టినంతటిని చూస్తూ ఉన్నాం. ఆ సృష్టికర్త యొక్క గొప్ప ఘనకార్యములను అద్భుతాల్ని మనం చూస్తూ ఉన్నాం. అంత అద్భుతమైన సృష్టికర్త మానవుడైన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని దర్శించగలుగుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను దర్శించి నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆనాడు తన స్వహస్తాలతో ఎలా మట్టిని తీసుకుని బొమ్మను చేశాడో అలాగునే ఈనాడు కూడా తన రక్తమును కార్చి ప్రాణమనే విలువను పెట్టి ఆయన నిన్ను నన్ను కొని ఆయన దర్శించాడు. ఆయన నిన్ను నన్ను తన ప్రాణం పెట్టేంతగా ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. అది నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఇదే సరైన సమయం ఈ కుటుంబ ఆరాధనలో నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడని గుర్తించుకో. ఈరోజు నీకు విలువ లేదని నీ రోజును నువ్వు ప్రారంభించవద్దు. నీ జీవితానికి చాలా గొప్ప విలువ ఉంది. దేవుడు నేను ఈ లోకంలో సృష్టిలో ఉన్న వాటన్నిటికన్నా ఘనమైన వాడుగా ఆయన ఎంచాడు. ఈ లోకంలో ఏ జంతువు కోసమో, ఏ పక్షి కోసమో, ఏ చేప కోసమో, ముసలి కోసమో, ఏ పంది కోసమో ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టలేదు. ఆయన నీ కోసం మాత్రమే వచ్చాడు. నిన్ను మాత్రమే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను మాత్రమే ఆయన దర్శించాడు. కాబట్టి నువ్వు ఎంత విలువ కలిగిన వాడువో దేవుని దృష్టిలో అర్థం చేసుకో. పాపంలో పడకముందు ఏదో సర్వ సృష్టి మీద ఆయన అధికారం ఇచ్చి నేటికి ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువును సాధు చేయగలిగిన అధికారం దేవుడిచ్చాడు. అంతేకాదు ఆయన నీ విషయమై విలువ కలిగిన వాడుగా ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. ఎంత విలువ ఇస్తున్నావు ప్రభు, నువ్వు నాకు ఏమి విలువ ఇచ్చావని నువ్వు అడిగితే నా ప్రాణం పెట్టినంత విలువ నీకు ఇచ్చాను అని ప్రభు తన సిలువను మనకు చూపుతూ ఉన్నాడు. అంత విలువ నీకు ఇచ్చాడు. ఈరోజు నాకు విలువ లేదు, నన్ను ఎవరు గుర్తించరు, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోరు, నా ఇంటికి ఎవరు రారు, మమ్మల్ని ఎవరు దర్శించరు అని బాధపడద్దు. 2000 సంవత్సరాల క్రితం తల్లి గర్భంలో నువ్వు పిండముగా ఏర్పడక మునిపే నీ జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రతి దినం తన వాక్యము ద్వారా దర్శించి నిన్ను నీకు విలువనిచ్చి ఈ సమాజంలోను ఆయన యొక్క చిత్తంలోను నీవు ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉండాలని శ్రేష్టమైన విలువను దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎవరిని, నన్ను దర్శించడానికి నేను ఎంతటి వాడిని నువ్వు అనుకోవద్దు. సర్వ సృష్టికర్త అయిన సృష్టి, నేను సృష్టించిన సృష్టికర్త ఈరోజు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నీకు ఎంత విలువనిచ్చాడయ్యా. పాపమని నీ యొక్క బలహీనతలను, పాపం వల్ల వచ్చు జీతమైన ఆ యొక్క మరణాన్ని బట్టి నీ జీవితంలో నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ విలువను దిగదార్చుకోవద్దు. ఒకవేళ పాపంలో ఉండి పోగొట్టుకున్నట్లయితే ఇదిగో నీ విలువ తిరిగి ఇవ్వబడుతూ ఉంది. ప్రభు అయిన క్రీస్తులో
నీ విలువ పెంచబడుతుంది. క్రీస్తు రక్తం ఉంది తప్ప నీకు విలువ లేదు. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన నిన్ను దర్శించాడు. ఆయన దర్శించిన కాలముందు ఆయన కనుగొనుకో. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కనుక్కో. తప్పకుండా నీ విలువ, దేవుడిచ్చిన విలువని కాపాడుకుంటూ ఈరోజంతా విలువ పెట్టి కొనపడిన వాడుగా ఈ లోకంలో జీవించడానికి మీ రోజును ప్రారంభించు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ ఆరాధనలో పాల్గొంటున్న వాళ్ళారా, ఈ సమయంలో మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. మీరు కూర్చున్న చోట మోకరించగలిగితే మోకరించండి. మీరు ఉన్న స్థితిలోనే ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ ఒక్క క్షణం, ఒక నిమిషం మనమందరం కూడా ప్రార్థనలో ముందుకు వెళ్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. దయచేసి అమ్మ, దేవుని సన్నిధి సంఘం తరపున మీ మధ్యకు వచ్చి ఉన్నది. మీరు కుటుంబంగా దేవుని సన్నిధిలో మోకరించవలసిన సమయం ఇది. ప్రార్థన చేయండి. మీ అవసరత ఏంటో, మీ కష్టం ఏంటో, మీ ఇబ్బంది ఏంటో, ఏదో నీకు ఎవరు జ్ఞాపకం చేసుకోలేక చేసుకోవడం లేదు అనుకుంటున్నావేం లేదు. నిన్ను జ్ఞాపకం చేసుకునే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నిన్ను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నీకు విలువ లేదు అనుకుంటున్నావేమో లేదు, నీకు అద్భుతమైన విలువను ప్రభువు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆ విలువను గ్రహించి నీవు అద్భుత రీతిగా నీ జీవితంలో ముందుకు కొనసాగు. కుటుంబంగా ప్రార్థన చేద్దాం. ఈ రీతిగా ప్రార్థించుచూ ఉండగా శ్రీ దూవూరి చటర్జీ గారు మీ కుటుంబం కొరకు ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, మా నమ్మకమైన తండ్రి, గడిచిన దినమంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవుల లెక్కలో నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రములు దేవ. అయా, వేకునే లేచి సర్వసృష్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మీ పాద సన్నిధిలో ఈ రీతిగా చేరుకుని నాయన ఉదయకాలంలో ప్రార్థించుకునే భాగ్యముని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ ధన్యత ఎంతమందికైతే లేదో మరి మాకు తెలియదు, కానీ ఈ టీవీ కార్యక్రమం ద్వారా నాయన ప్రతి ఒక్కరికి నాయన మీ వాక్యమును అందించుటకును, ప్రార్థనలో అందరూ ఏకీభవించుటకును ప్రభా మీరు ఇచ్చిన మంచి సమయమును బట్టి అయా మీ పాదములకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఇదిగో మా అవసరతల నిమిత్తమే కాదు, కానీ అయా ప్రతి ఒక్క ప్రజలు నాయన నిన్ను కలిగి అయా మీ పాద సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరూ ప్రభా నానైనా ఏ ఒక్కరు నానైనా నానైనా వారి అవసరతలు తీర్చులాగున, వారి అవసరతల కొరకు మేమందరమును ఒకరి కొరకు ఒకరము ప్రార్థించులాగున, ఇదిగో ప్రార్థనని ఏకీభవించి కలిసి ప్రార్థించుకునే ధన్యతను మీరు ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఈ టీవీ కార్యక్రమంలో నాయన ఎంతమంది అయితే తిలకిస్తున్నారో వారందరూ కూడా మాతో కూడా కలిసి ప్రార్థించేటువంటి భాగ్యమును అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే నాయన చదువుకుంటున్నారో అయా వారి యొక్క ఎగ్జామ్స్లోను అయా వారికి కావాల్సినటువంటి జ్ఞానమును అనుగ్రహించండి. అయా ఇదిగో పడకలపై ఉన్నటువంటి నాయన పేద బిడ్డల కొరకును, అయా బలహీనతలు ఉన్నటువంటి ప్రజల కొరకును ప్రార్థన చేస్తున్నాము దేవా. అయా వారిని కూడా రక్షించండి. వారికి మీ వార్తను, మీ సులువు సువార్తను అయా ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ గ్రహించలాగిన వారికి మంచి మనసును అనుగ్రహించండి తండ్రి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నాయన మీ మాటలకు లోబడి నీకు నమ్మకమైన బిడ్డగా ముందుకు సాగిపోవటకు మీరు సహాయం చేయండి. ఉదయకాలములే లేచి నాయన ఎంతమంది నాయన వారి వారి ఉద్యోగముల నిమిత్తము ప్రయాణమునకు సిద్ధపడుతున్నారు, వారు చేరవలసిన స్థలములకు క్షేమకరంగా చేర్చండి. అదే రీతిగా నాయన అయా వారి వారి పనుల నిమిత్తమై ప్రయాణమై ఎంతమంది వెళుతున్నారో అయా వారికి కూడా మీరు తోడుగా ఉండండి, వారి అవసరతలు తీర్చండి. అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్న మా గొప్ప దేవ, మా నమ్మకమైన తండ్రి, అయా ఇదిగో నీ కృపలో మీ పాస నిధులు ఈ రీతిగా ప్రార్థించుకునేటువంటి ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. అయా ఈ ఉదయకాలంలోనైనా ఇదిగో సంఘముగా మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుండగా అదే రీతిలోనైనా ఈ మైక్ ద్వారాను ఈ టీవీ కార్యక్రమం ద్వారాను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ నానైనా నిన్ను కలిగి నీకు నమ్మకమైన బిడ్డలుగా ముందుకు సాగిపోటకు అయా ఇదిగో అందరం కలిసి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించమని వేడుకొంచున్నాం. ఇదిగో ప్రభా, కుటుంబ అవసరతల నిమిత్తమై అయా మీ పాసన్నిధికి వచ్చిన వారిని ఏ ఒక్కరిని నానైనా మీరు విడిచే దేవుడు కాదు. మీ పాసన్నిధిలో చేరిన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు అంగీకరిస్తానని చెప్పిన గొప్ప దేవుడు కనుక నానైనా ప్రతి ఒక్కరు మొరను ఆలకించమని అయా ఇదిగో పేదవారైతేనేమి గొప్పవారైతేనేమి అయా అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్న మా గొప్ప దేవ, అయా ఇదిగో ప్రతి ఒక్కరి అవసరతను మీరే తీర్చమని వేడుకొంచు ఉన్నాం. అయా మేము మీ పాసన్నిధిలో చేరినప్పుడు ఒక రీతిగాను
అయా మీ పాదసన్నిధిలోంచి వెలుపలికి వెళ్ళినప్పుడు మా బ్రతుకులు మరి ఒక రకముగాను ఉండకుండా అయా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ అయా ఈ అంత దినముల్లో కరసరి దినముల్లో ప్రభా మేము నీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించుటకు మీరు సహాయం చేయండి. మా ప్రార్థనను అంగీకరించి మా ప్రార్థనలకు ప్రతిఫలమును అనుగ్రహిస్తారని నమ్ముచు. అయా ఈ ఉదయకాలపు ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే మా మొరలు ఆలకించి మా ప్రార్థనకు ప్రతిఫలమును అనుగ్రహిస్తారని నమ్ముతూ యేసయ్య నామమున వినయముతో బ్రతిమలాడి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమెన్. కృపా సత్య సంపూర్ణుడా పరలోకు తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ ఉదయ కాలమున ఈ కుటుంబ ఆరాధనలో నాయన బిడ్డలు పాల్గొని ఇదిగో తండ్రి ఈ యొక్క మీడియా ద్వారా నీ సన్నిధిలో రావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ కొడుకులకు పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదిస్తారని నమ్ముచ్చు. ఈ కొద్ది విన్నపమని యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమే. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక తోడు సహవాసము, ఆయన దీవెన, ఆయన కాపుదల కుటుంబ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమే. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుటుంబ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచ్చు ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియచేయండి. ఈ కుటుంబ ఆరాధనలో ఇదిగో దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన కుటుంబం, ఏ తండ్రిని బట్టి మనం కుటుంబంగా పిలువబడుతున్నామో ఆ తండ్రి నామమును మీకు అడుగుచూ ఉన్నాం. ఇదిగో మనమందరము కూడా కలిసి ప్రార్థన చేద్దాం. దయచేసి గమనించండి, మనము ఈ యొక్క కుటుంబ ఆరాధనను మీరు మాత్రమే అనుభవించి ఆశీర్వాదాలు పొందక ఇతరులకు కూడా ఈ సమయాన్ని తెలియచేయండి. ఆ రీతిగా అందరము కలిసి కుటుంబ ఆరాధనలో పాల్గొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం.